తిన్నున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేందో తేలుద్దాం బిల్లా రంగాలు చాన మాట్లాడుతున్నారు చార్లె శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని గోర్ల బొక్కల వండిడు అందుకే నేను అంటున్నా బిల్లా రంగాలు కాదు చార్లె శోభరాజు రమ్మని అంటున్నా మన అంటుడు ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని బిడ్డ మా పులులు ఫోన్ పట్టుకొనిడు సిద్ధంగా ఉన్నారు బోర్లేసి బోర్ల పెట్టి కొంద పెడతాం బోర్లు సిద్ధం రమ్మను మీ పులిని ఏడిందో నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు పరిపాలన మీద దృష్టి పెడతామనుకున్నా కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు ఏది పడితే అది అవుతా అని చెప్తారు అభ్యర్థులను మానిస్తే మేము ప్రభుత్వం వచ్చేదాన్ని మేము అదే చెప్తున్నా నాయన మీ కుటుంబాన్ని మార్చితే తప్ప తెలంగాణకు మేలు జరగదని మార్చాల్సింది మిమ్మల్ని సిద్దిపేట మార్వాలే సిద్దిపేటలో మార్వాలే గజ్వేల్లో మార్వాలే కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు నేను వస్తున్న బిడ్డ నేను ఓడగొడతాను కామారెడ్డిలో కేసీఆర్ ఓడి రేపటి ఎన్ని మోడీ వేరు తేడీ వేరు కాదు రూపాలు మాత్రమే వేరు వాళ్ళు ఇద్దరు ఒకటే నాన్నకి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు రేపు అప్పి తప్ప ఒకటో రెండో కేసీఆర్ గెలిచినా ఢిల్లీకి పోయి మళ్ళా మోడీకి ఇస్తాడు ఎందుకంటే మారు పెరగాడు కేసీఆర్ గెలిచి కదా మారు పెరగాడు ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు మోడీ మనిషే మోడీ తాగుదారే ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది బీఆర్ఎస్ చేసే ఓటు మూసీ లేచినట్టు అవుతుంది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఈడ 14 ఎంపీలు గెలవాలి అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది 15 నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి ఓడగొట్టాలి అంటే మనమందరం కష్టపడాలి